హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కాజు బర్ఫీ ప్రిపేర్ చేద్దాం. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి, అన్నీ ఇంట్లో ఉన్నవే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 గ్లాస్ జీడిపప్పు, 1/2 గ్లాస్ పంచదార, ఇంకా వాటర్ కూడా తీసుకోవాలి, ఇంకా కొద్దిగా నెయ్యి, బటర్ పేపర్, మనం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా తీసుకోవాలండి. ఫస్ట్ మనం జీడిపప్పు తీసుకున్నాం కదండి, అది మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. 1 గ్లాసు జీడిపప్పు తీసుకున్నాం కదండి, ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఈ జీడిపప్పును మనం ఇలా మిక్సీ పట్టే ముందు ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం టైట్గా ఉంటాయి, పౌడర్ బాగా అవుతుంది, మనకి గడ్డలు లేకుండా పౌడర్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ షాప్లో మనం మార్కెట్లో కొంటాం కదండి ఈ జీడిపప్పు, అప్పుడు ప్యాకెట్లో మనకి ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ లోపల పురుగులు ఉంటాయో లేదో మనకి డౌట్ ఉంటుంది, ఎందుకంటే నాకు చాలాసార్లు పురుగులు వచ్చినాయి అన్నమాట. ఇది ఇలా ఓపెన్ చేసుకుని చూసుకుని అన్నీ ఇలాగే సెపరేట్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఒకసారి వాడు ఓల్డ్ స్టాక్ ఇచ్చేస్తున్నాడు, అందులో కొంచెం పురుగులు కూడా ఉంటున్నాయి. అన్నీ ఇలా సెపరేట్ చేసేసుకుని ఇలా వేసేసుకోవాలన్నమాట. నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. మనం పలసిచ్చి చేసుకోవాలండి, ఒకేసారి పౌడర్ చేసుకోవద్దు, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడదాం. ఇది ఇంకొంచెం మిక్సీ పడదామండి, ఇంకా మెత్తగా అవ్వాలి. ఇలాగా మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదండి, ఎక్కువసేపు మిక్సీ పట్టేస్తే కొంచెం చుట్టూ పోద్ది ఇది, అందుకని ఇలాగా పౌడర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. ఇక్కడ మనం 1/2 గ్లాస్ షుగర్ తీసుకున్నాం కదండి, ఇందులో వేసేద్దాం. 1/2 గ్లాస్ షుగర్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు 1/4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి, ఇందులో వేసేస్తున్నాను. ఇది ఇలా మరుగుతుంది కదండి, మనం తీగభాగం పెట్టుకోవాలి, లైట్ తీగభాగం పెట్టుకోవాలి. ఈలోగా మనం ఈ ప్లేట్ని గ్రీస్ చేసుకుందాం, నెయ్యితో చేసుకుందాం. ఇందులో చల్లారి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది తేగపాకం వచ్చిందో లేదో చూద్దాం. జస్ట్ సన్నగా తేగపాకం వస్తే చాలు, అసలు ముదురుపాకం రాకూడదు. ఇంకా రాలేదు, కొద్దిగా చూద్దాం. సన్న తేగపాకం వచ్చిందండి, లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం వేసేద్దాం. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలాచీ పౌడర్ తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. మిగిలిన పౌడర్ కూడా వేసేసుకుందామండి. అడుగంటకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఇందులో 1 or 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం కలుపుతూనే ఉండాలి, ఈ ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలన్నమాట ఇదంతా. ఒక్కసారి మెజర్మెంట్స్ మళ్ళీ చెప్పుకుందామండి. 1 కప్ జీడిపప్పు తీసుకుంటే 1/2 కప్ షుగర్ తీసుకోవాలి, 1/4 కప్పు వాటర్ తీసుకోవాలి, అంటే పావు కప్పు వాటర్ తీసుకోవాలన్నమాట. 1 స్పూన్ ఇలైచీ పౌడర్, 1 or 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. ఇంకొంచెం దగ్గర పెడితే సరిపోద్దండి. ఇలా సైడ్స్ అన్నీ తీసేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. ఇది మనం తీసేసి మనం గ్రీస్ చేసుకున్న వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది చల్లారి పెట్టేద్దామండి కొంతసేపు. ఎంతోసేపు వద్దు, మనం ఒక 2 to 5 minutes ఇలా చల్లారి పెట్టేస్తే అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని దాన్ని ఇలా మళ్ళీ గ్రీస్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారిందండి, ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలాగా నెమ్మదిగా ఇలా ప్రెస్ చేయాలి. పాలిథిన్ పేపర్ మీద మాత్రం వేసి ప్రెస్ చేయకండి. పాలిథిన్ పేపర్ మీద కానీ ఆయిల్ పేపర్ మీద కానీ వేసి ఇలా వేడివేడిది ప్రెస్ చేస్తే అక్కడ ప్లాస్టిక్ అంతా కరిగి ఈ పిండిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది చాలా అన్హెల్దీ. బొబ్బట్లయితే ప్లాస్టిక్ పేపర్ మీద ప్రెస్ చేయొచ్చు, ఎందుకంటే అవి చల్లగా ఉన్నప్పుడే మనం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ పిండి అంతా సాఫ్ట్గా అవుతుంది. మనం పీసెస్ కట్ చేసేటప్పుడు బ్రేకేజెస్ రాకుండా ఉంటాయన్నమాట. మరీ చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మళ్ళీ పైన కూడా నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ఇంకో బటర్ పేపర్ పైన వేసుకుని ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలాగా చపాతీ కర్రతో చేసుకోవాలి. మరీ పలచగా చేసుకోకుండా కొంచెం మందంగా ఉండేలాగే చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకోవచ్చండి. ఇంత మందంగా ఉండాలండి, మరీ పలచగా చేయకూడదు. దీన్ని 1 నిమిషం 2 నిమిషాలు ఇలా వదిలేయచ్చు. కొంచెం చల్లారుతుంది, అప్పుడు మనం కట్ చేద్దాం. ఇది చల్లారిందండి. ఇప్పుడు మనం నైఫ్కి కొంచెం నెయ్యిలా గ్రీస్ చేసుకుని ఇప్పుడు కట్ చేద్దాం. పూర్తిగా మరీ డీప్గా కట్ చేయొద్దు, జస్ట్ మార్కింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం చల్లారాక అప్పుడు పూర్తిగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాజు కత్లీ పూర్తిగా కట్ చేసాక పైన సిల్వర్ పేపర్ వేస్తారండి. కాజు కత్లీ అనే కాదు, చాలా స్వీట్స్ తయారీలో సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తారండి. సిల్వర్ ఫాయిల్ ప్యూర్ అయితే పర్వాలేదండి, వేసుకోవచ్చు. కానీ ఆ సిల్వర్ ఫాయిల్ తయారీ విధానంలో కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారండి. ఆ కెమికల్స్ హానికరం అయితే మన హెల్త్కి మంచిది కాదు కదా, అందుకే ఇక్కడ నేను యూజ్ చేయట్లేదు. సరే, ఈ విధంగా మనకి మందంగా రావాలి. ఇప్పుడు మన కాజు బర్ఫీ చాలా పెర్ఫెక్ట్గా వచ్చిందండి. దీన్ని కొంతసేపు చల్లారి పెట్టేద్దాం, ఆ తర్వాత మనకి ఈజీగా ముక్కలు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు చల్లారిందండి, మనం పూర్తిగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక అన్నీ మనం వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవచ్చండి. చక్కగా పెర్ఫెక్ట్గా వచ్చినాయండి. చూసారు కదండి, ఇలా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సాఫ్ట్ టెక్స్చర్ చూద్దామండి ఎంత మెత్తగా వచ్చినాయో. కాజు బర్ఫీ అంటే ఇలా మెత్తగా రావాలండి, టైట్గా అసలు రాకూడదు. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉందండి. ఇది మనం కొంచెం ముద్రపాకం పెడితే ఏమవుతుందంటే, మైసూర్ పాకం కొంచెం టైట్గా ఉంటుంది కదా, అలాగే ఇది కూడా ముద్రపాకం పెడితే అలాగే టైట్గా అయిపోద్ది. అందుకని మనం లేత పాకం పెట్టుకుని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి. అకేషన్ ఏదైనా సరే మనం ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు మనకి బయట కొంటే, షాప్లో కొంటే చాలా రేట్ ఉంటుందండి. అదే మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది, మనకి పీసెస్ కూడా ఎక్కువ అవుతాయి. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.